నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ రాజధాని భూముల మీద సాక్షి పత్రిక అవాస్తవాలు రాస్తూ ఉన్నాయి, టీవీల్లో పత్రికల్లో అవాస్తవాలు వస్తూ ఉన్నాయి, ఎవరైనా సరే అవాస్తవాలు రాస్తే దాని మీద చర్యలు తప్పవు. ముఖ్యమంత్రి గారి హెచ్చరిక. ముఖ్యమంత్రి గారు, మంచిదే, అవాస్తవాలు పత్రికల్లో వస్తే, సత్యదూరమైన కథనాలు పత్రికల్లో వస్తే మీరు చర్యలు తీసుకోవడం మంచిదే, మేం కాదంటం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు, పత్రికల్లో వచ్చిన వార్తల మీద చర్యలు తీసుకునే ముందు మీరు చేయాల్సింది ఆ రాజధాని భూదందాలో మీరు, మీ బినామీలు, మీ మంత్రులు, మీ బినామీలు సాగించిన భూదందా మీద విచారణ చేయిస్తే, ఆ తర్వాత ఆ విచారణలో మీరు నిర్దోషులని తేలితే అప్పుడు పత్రికల మీద చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు. కానీ మీరు ఆ యొక్క భూదందా మీద విచారణకి ఏమాత్రం ముందుకు రాకుండా పత్రికల్లో వార్తలు వచ్చాయి, వార్తల మీద చర్యలు తీసుకుంటానంటే ప్రజలు హర్షించరు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేనికైనా సై అంటారు, కానీ రాజధాని భూముల దందాపై విచారణకు మాత్రం నై అంటారు. దేనికైనా ఓకే, ఆ ఒక్కదానికి మాత్రం నో. ముఖ్యమంత్రి గారు, దేనికైనా రెడీ అయ్యే మీరు రాజధాని భూముల దందా మీద విచారణకి ఎందుకు వెనుకాడుతున్నారు? దేనికైనా సై అని తొడగొట్టే మీరు రాజధాని భూముల దందా విచారణకి నై ఎందుకు అంటున్నారు? రాజధాని భూముల దందా విచారణ అంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ఒక్కసారి సమాధానం చెప్పండి. అయ్యా ముఖ్యమంత్రి గారు, రాజధాని భూముల దందా మీద సాక్షి పత్రికలో వచ్చిన వార్తలపై మాత్రమే విచారణ చేయిస్తారా? లేకుంటే గతంలో చాలా పత్రికల్లో ఇసుకాసురులని, ఇసుక దురాక్రమణని, ఇసుక దొంగలని, ఇసుక దోపిడీ అని, మంత్రి గారి అల్లుడు గిల్లుడు అని చాలా పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఆ పత్రికల మీద కూడా చర్యలు తీసుకుంటారా? సమాధానం చెప్పండి. కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు బ్యాంకులను ముంచేస్తే, వందల కోట్లు కొల్లగొడితే దాని మీద టీవీల్లో, పత్రికల్లో చాలా చాలా వార్తలు వచ్చాయి, నేషనల్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. మరి కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారి గురించి, ఆయన బ్యాంకులు కొల్లగొట్టిన విధానం గురించి జాతీయ మీడియాలో, రాష్ట్ర మీడియాలో వచ్చిన ఆ వార్తలపై కూడా చర్యలు తీసుకుంటారా? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పండి. అంతెందుకండి మీరు, మీ రేవంత్ రెడ్డి గారు అడ్డంగా దొరికారు. మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ వాట్ ఐ సే అంటూ మీరు సూట్ కేసులతో మీ రేవంత్ రెడ్డి గారు టీవీల్లో అడ్డంగా దొరికారు. దాని మీద కూడా పత్రికల్లో, టీవీల్లో వార్తలు వచ్చాయి, దాని మీద కూడా విచారణ చేయిస్తారా? ముఖ్యమంత్రి గారు కబడదార్ అంటున్నారు పత్రికల్ని. ముఖ్యమంత్రి గారు, ప్రజలకు కావాల్సింది కబడదారులు కాదు, ప్రజలకు కావాల్సింది రాజధాని భూదందా లక్షల కోట్ల కుంభకోణం మీద వాస్తవాలు ప్రజలకు తెలియాలా, నిజాలు ప్రజలకు తెలియాలా. అంతేగాని కబడదారనో వార్తలు రాసిన పత్రికల మీద చర్యలు తీసుకుంటానంటే ప్రజలు అంగీకరించరు. మీరు ముందుగా ఆ యొక్క రాజధాని భూదందా మీద విచారణకు సిద్ధపడి, ఆ విచారణలో మీరు కడిగిన ముత్యాలని, మీ కుమారుడు కడిగిన ముత్యమని, మీ మంత్రులు నిర్దోషులని ఆ విచారణ సంఘం చెబితే అప్పుడు ఆ వార్తల మీద ఏ చర్యలు తీసుకున్నా ప్రజలు హర్షిస్తారు. మీలాంటి సీనియర్ రాజకీయ నాయకుడికి ప్రత్యేకంగా ఇది చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు మేము భూములు కొంటే రాసిస్తానంటున్నావు, ఏ భూములు రాసిస్తావు? ముఖ్యమంత్రి గారు, మీ బినామీ వేముల రవికుమార్ కొన్న భూములు రాసిస్తావా? మీ మంత్రి నారాయణ తొలి బావమరిది సాంబశివరావు కొన్న భూములు రాసిస్తావా? మీ మంత్రి నారాయణ రెండో బావమరిది మునిశంకర్ కొన్న భూములు రాసిస్తావా? మీ మంత్రి గారి అత్యంత సన్నిహితురాలు మా చెల్లెలు పొత్తూరి ప్రమీల గారి ఆస్తులు రాసిస్తావా? ఏ ఆస్తులు రాసిస్తావు ముఖ్యమంత్రి గారు? పయ్యావుల కేశవ గారి కుమారుడి ఆస్తులు రాసిస్తావా? పయ్యావుల విక్రమసింహ ఆస్తులు రాసిస్తావా? మీ ఎంపీ మురళీమోహన్ గారి ఆస్తులు రాసిస్తావా? మీ మంత్రి రావెళ్ల కిషోర్ బాబు గారి కుటుంబ సభ్యుల ఆస్తులు రాసిస్తావా? మీ లింగమనేని ఎస్టేట్ ఆస్తు భూములు రాసిస్తావా? ఏ భూములు రాసిస్తావు? పయ్యావుల కేశవ్ గారి కుమారుడు కొన్న భూములు రాసిస్తావా?
మీ మంత్రి రావెళ్ల కిషోర్ బాబు గారి కుటుంబ సభ్యులు కొన్న భూములు రాసిస్తావా? మీ మంత్రి పత్తిపాటి పుల్లారావు బినామీలు కొన్న భూములు రాసిస్తావా? మీ లింగమనేని ఎస్టేట్ భూములు రాసిస్తావా? లేక మీ ఎంపీ మురళీమోహన్ గారి భూములు రాసిస్తావా? మీ బినామీ వేమూరి రవికుమార్ గారి భూములు రాసిస్తావా? మీ మంత్రి నారాయణ పెదబావమరిది సాంబశ్వరరావు గాని, చిన్నబావమరిది మునిశంకరయ్య గాని, అత్యంత సన్నిహితురాలు పొత్తూరి ప్రమీల గారి ఎవరి భూములు రాసిస్తావు ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారు, ఇంత పెద్ద భూదందా, లక్షల కోట్ల కుంభకోణం ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగల, మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో జరిగింది. దీని మీద విచారణకి మీరు ఎందుకు వెనుకాడుతున్నారు? దేనికైనా సై అనే ముఖ్యమంత్రి గారు, రాజధాని భూముల దందా పై విచారణకు మాత్రం నై. ఏమిటి ముఖ్యమంత్రి గారు ఆ చిదంబర రహస్యం? ఎందుకంత ఉలిక్కిపాటు? ఎందుకంత భయం? రాజధాని భూముల దందాలో మీరు, మీ బినామీలు, మీ మంత్రుల పాత్ర లేకుండా ఉంటే, మీరు కడిగిన ముత్యాలైతే, మీరు నిర్దోషులైతే, రాజధాని భూముల దందా మీద విచారణకి మీరు ఎందుకు వెనుకంజ వేస్తున్నారు? ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? ముఖ్యమంత్రి గారు దయచేసి సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి గారు, ప్రజలకు కావాల్సింది వాస్తవాలు, ప్రజలకు తెలియాల్సింది నిజాలు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, రాజధాని భూసేకరణలో రైతుల భూములు పోవాలా? రాజధాని చుట్టూ మీ పెట్టిన జోన్ 1 జోన్ 2లో వ్యవసాయం మాత్రమే చేయాలా? అయ్యా ముఖ్యమంత్రి గారు, రాజధాని భూసేకరణలో రైతుల పొలాలు మాత్రమే పోవాలా? రాజధానికి అవతల పక్క మీరు పెట్టిన జోన్ 1 జోన్ 2లో వ్యవసాయం మాత్రమే పండించాలా అని మీరు నియమాలు జారీ చేసిన చోట వ్యవసాయం మాత్రమే చేసుకోవాలా రైతులు? కానీ జోన్ 3 అని తక్షణం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చని ఎక్కడైతే, ఏ ప్రాంతం అయితే మీరు ప్రకటించబోతున్నారో ఆ ప్రకటించేదానికంటే ముందే వెంటనే రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు వేసుకుని ఎక్కడైతే అమ్ముకోవచ్చో అక్కడ మాత్రం మీరు, మీ కుమారుడు, మీ బినామీలు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్సీలు మాత్రమే ఎలా భూములు కొన్నారు? ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వేసుకోవచ్చు అన్న ఒక్క మాట ఆ రైతులకు తెలిసి ఉంటే ఈరోజు కోట్ల రూపాయల భూమి లక్షల రూపాయలకి తరతరాలుగా నేల తల్లిని నమ్ముకుని బతుకుతున్నటువంటి ఆ రైతులు లక్షల రూపాయలకి మీకెందుకు అప్పచెప్తారు ముఖ్యమంత్రి గారు? రాజధాని భూసేకరణలో భూములు పోంగొట్టుకున్న రైతులు, రాజధాని చుట్టుపక్కల వ్యవసాయం మాత్రమే చేసుకోవాలని మీరు పెట్టిన జోన్ 1 జోన్ 2లో ఉన్నది రైతులే, కానీ ఎక్కడైతే రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు అమ్ముకోవచ్చని మీరు జోన్ 3 పెట్టారో ఆ జోన్ 3లో ఉండేదంతా మీరు, మీ బినామీలే. ఇది ఎలా సాధ్యం ముఖ్యమంత్రి గారు? దయచేసి ముఖ్యమంత్రి గారి ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్తే, లేదా ముఖ్యమంత్రి గారి పక్షాన సమాధానం చెప్తే ప్రజలు హర్షిస్తారు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు ఇష్ట రీతిన నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న రీతిలో ఈ రాష్ట్రంలో స్కీములు కాదు స్కాములతో పరిపాలన చేస్తా, ఈరోజు రాష్ట్రంలో ఉన్నది స్కీముల పాలన కాదు, ఈరోజు రాష్ట్రంలో ఉన్నది స్కాముల పాలన, అధికారం నా చేతిలో ఉందని అహంకారంతో విర్రవీగితే ముఖ్యమంత్రి గారు, ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు, కేంద్రంలో మీ మిత్రపక్షం అధికారంలో ఉండొచ్చు, ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. ఏదో ఒకరోజు మీరు చేసిన పాపానికి మీరు విచారణ ఎదుర్కోవాల్సిందే, మీరు శిక్షకు గురి కావాల్సిందే. మీరు చేసిన పాపాలని తప్పించుకోలేరు, తప్పించుకోలేని పాపాలు మీరు చేశారు. ఆధారాలు ఆధారాలు అంటున్నావు, సాక్షాత్తు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చూపిస్తున్నారు. ఇదేదో అమెరికానో రష్యానో రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కాదు ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిజిస్టర్ కార్యాలయాల్లో మీరు, మీ బినామీలు, మీ మంత్రులు చేసుకున్నటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపిస్తే ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి ముఖ్యమంత్రి గారు? నేను నిప్పు, నా కుమారుడు ఉక్కు అంటున్నావు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు నిప్పు, మీ కుమారుడు ఉక్కు, ఆ మాట చెప్పుకోవాల్సింది మీరు కాదు, లేదా మేము కాదు. విచారణ చేయిస్తే మీరు నిప్పో ఉప్పో పొప్పో, మీ కుమారుడు తుక్కో, దానిలో అర్థమవుతుంది. విచారణ చేయించాలా? విచారణా సంస్థలు చెప్పాలా? మీరు చెప్పేది నిజాలా, మేము చెప్పేది నిజాలా అని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపిస్తే కూడా మీరు అబద్ధం అంటూ ఉంటే, మీకు మీరు సర్టిఫికేట్లు ఇచ్చుకుంటూ ఉంటే,
విచారణ చేయించేదానికి వెనుకాడుతూ ఉంటే, మీరు విచారణ చేయించేదానికి ఈరోజు కాలయాపన చేయొచ్చు, కానీ ఏదో ఒకరోజు మీరు శిక్ష పడక తప్పదు. ఈ రాష్ట్రాన్ని విడగొట్టి కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేస్తే రాజధాని కడుతూ కొన్ని వేల కుటుంబాల రైతులను మీరు కడుపు కొట్టారు. రాష్ట్రాన్ని విడగొట్టి కాంగ్రెస్ పార్టీ రాజధానిలో నుంచి ఆంధ్రప్రదేశ్ని తరిమివేసి ఈ ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం చేస్తే, రాజధాని కట్టే అవకాశం ప్రజలు మీకు ఇస్తే ఆ రాజధాని కట్టే ముసుగులో లక్షల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడుతూ మీరు కొన్ని వేల కుటుంబాలకి తద్వారా ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు విచారణ జరుపుకోకుండా మీరు ఆపుకోవచ్చు, ఏదో ఒకరోజు విచారణ జరగక తప్పదు, మీరు శిక్ష పడక తప్పదు. మాట్లాడితే అగ్రిగోల్డ్ అటాచ్డ్ ఆస్తులు ఎలా సాధ్యం అంటున్నావు? అయా ముఖ్యమంత్రి గారు, ఎప్పుడైనా అగ్రిగోల్డ్ అటాచ్డ్ ఆస్తులు? మీరు అధికారంలోకి ఎప్పుడు వచ్చారు? రెండేళ్ళైంది మీరు అధికారంలోకి వచ్చి, ఈ మధ్యన అటాచ్ అయింది ఆస్తులు. మరి ఆ రోజు మీరు, మీ కుమారుడు, మీ బినామీలు హైలాండో థాయిలాండో అగ్రిగోల్డ్ ఆస్తుల్ని మాట్లాడుకున్న మాట నిజమా కాదు అంటున్నా. మరి అటాచ్డ్ అయిన ఆస్తులు అయితే పత్తిపాటి పుల్లారావు మంత్రి గారు ఆ అగ్రిగోల్డ్ ఆస్తుల్ని ఆయన భార్య వెంకయ్యమ్మ గారి పేరుతో ఎలా కొంటారు ముఖ్యమంత్రి గారు? మరి కనికట్టు విద్యలు, కళ్ళబొల్లి కబుర్లు చేసి ప్రజలను అయోమయానికి గురి చేయాలంటే ఇది సాధ్యం కాదు. ముఖ్యమంత్రి గారు, అటాచ్డ్ ఆస్తులో, అటాచ్డ్ ముందాస్తులో హైలాండ్ పేరుతో మీరు కుంభకోణాలకు పాల్పడ్డారో లేదో, ఏదైతే రాజధాని పేరుతో మీరు, మీ మంత్రులు, బినామీలు దోపిడీకి పాల్పడ్డారో లేదో, ఇవన్నీ తేలాలంటే విచారణ జరిపించు. విచారణ జరిపిస్తే ఎవరు కడిగిన ముచ్చాలో, ఎవరేమిటో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. విచారణ జరిపించకుండా, విచారణ మాత్రం అడగకుండా ఆ ఒక్కటి అడుగుద్దంటూ తప్పించుకుంటున్నావే. ఈ తప్పించుకునే దాన్ని ఎల్లకాలం తప్పించుకోలేవు, ఎప్పటికీ తప్పించుకోలేవు. అది కొంతకాలం మాత్రమే సాధ్యమవుతుంది, ఎప్పటికీ తప్పించుకోలేవు ముఖ్యమంత్రి గారు అని చెప్తూ, ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి సవినయంగా నేను మనవి చేసేది ఒకటే, ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాల్సింది, విచారణలు చేయాల్సింది పత్రికల రాతల మీద కాదు, మీ చేతల మీద, మీ భూదందా మీద. మీ చేతల మీద మీరు విచారణ చేయించుకుంటే ప్రజలు హర్షిస్తారు, కానీ పత్రిక రాతల మీద విచారణ చేయిస్తానని చెప్పని ఆగ్రహం వ్యక్తం చేస్తే బెదిరింపులు దిగితే కుదరవు. అసెంబ్లీలో మాట్లాడితే సస్పెండ్ చేయిస్తున్నావు, బయట మాట్లాడితే కేసులు పెడతానంటున్నావు. ముఖ్యమంత్రి గారు, ఇది ప్రజాస్వామ్యం, సద్దాం హుస్సేన్ ముషరఫ్ నియంతృత్వ పరిపాలన కాదు, ఇది ప్రజాస్వామ్యం, తాలిబాన్ పాలన కాదు, ఇక్కడ ఉండేది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేనే ప్రతిపక్ష నేత అవసరం లేదు, పత్రికలే అవసరం లేదు, ఒక సగటు పౌరుడు కూడా మిమ్మల్ని ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యం ప్రజలకు ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు, ఈరోజు రాష్ట్రంలో జరిగే సర్వ అనర్థాలకి కారణం కూడా మీరే. ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయవాడలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీటింగ్లో మీరు మాట్లాడిన మాటల్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. మీరు ముఖ్యమంత్రిగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీటింగ్ పెడితే విజయవాడలో, ఆ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ ముఖ్యమంత్రి గారు చాలా అనుభవజ్ఞులు, చాలా విషయాలు చెప్తారు, చాలా స్కీములు చెప్తారు, జనరంజక పాలన చెప్తారు, ప్రజలకు ఎలా సేవ చేయాలో చెప్తారని చెప్పిన ఆతృతగా వస్తే, ఆ కలెక్టర్ల మీటింగ్లో మీరు మాట్లాడిన మాటలు, పత్రికల్లో వచ్చిన మాటలు, వారికి స్పష్టంగా మీరు చెప్పింది, మా పార్టీ నాయకులకి మీ గౌరవం ఇవ్వాలా, మా పార్టీ నాయకుల పనులు మీరు చెయ్యాలా, రూల్స్ అని మా పార్టీ నాయకులను పక్కన పెడితే అది మా పార్టీకి మంచిది కాదు, నేను ఉపేక్షించను అని ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీటింగ్లో మీ పార్టీ నాయకుల్ని రూల్స్ ఉల్లంఘించైనా పనులు చేయమని ఏ మాట అయితే చెప్పారో, ఆ రోజు నుంచే ఈ రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చేతులు కట్టేసి కూర్చున్నారు. మీరు, మీ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రిగా మీరు చెప్పిన మాటల్ని మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ నాయకులు అలుసుగా తీసుకుని ఈ రాష్ట్రంలో ఇలా భూ దోపిడీకి పాల్పడ్డారు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, సీనియర్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో నేను చాలా సీనియర్ని చెప్తారు మీరు, నిజమే మీరు సీనియరే, మేము కాదంటో లేదు, ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఇలాంటి దుందుడుకు వైఖరికి, ఇలాంటి కనికట్టు విద్యలకి, ఇలాంటి మోసపు మాటల్ని స్వస్తి బలికి
నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే, కడిగిన ముత్యం అని మీరు భావిస్తే, మీ మంత్రులు కడిగిన ముత్యాలు అని మీ అంతరాత్మ చెప్తే రా విచారణ చేయించు. దేనికైనా సై, రాజధాని భూముల దందాపై విచారణకు మాత్రం నై. ఏమిటి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క చిదంబర రహస్యం, కారణం చెప్పాలని కోరుతూ. ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఇస్తామని చెప్పింది 1,000 కోట్లు కాదు, కాపులకి 5 ఏళ్లకి 5,000 కోట్లు ఇస్తామని చెప్పారు. అయ్యా నారాయణ గారు, ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో పెట్టినప్పుడు మీరు రాజకీయాల్లో లేరు, అన్ని పార్టీ నాయకులతో సంబంధాలు పెట్టుకుని వేరే పనిలో బిజీగా ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో విడుదల చేసిన రోజు మీరు రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు, ఉండుంటే ఈ మాట అనుండేవాళ్ళు కాదు. ఒక్కసారి ఇప్పటికైనా మీరు ల్యాప్టాప్ అంటుంటారు, ఆ ల్యాప్టాప్లో మీ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి మేనిఫెస్టో ఒక్కసారి చదివినట్లయితే 1,000 కోట్ల 5,000కి 5,000 కోట్లు అర్థమవుతుంది. అయినా మంత్రి గారు, 2 ఏళ్ళైంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి, 2,000 కోట్లు ఇవ్వాలా, 1 రూపాయి ఇవ్వాలా, ముద్రగడ గారు ఆమరణ దీక్ష చేస్తే 500 కోట్లు ఇస్తామని చెప్పని 100 కోట్లు ప్రకటించారు. 2 ఏళ్లకు 100 కోట్లు ప్రకటించిన మీరు రాబోయే 3 ఏళ్లలో 5,000 కోట్లు ఇస్తానని చెప్పడం, అమ్మకి అన్నం పెట్టనోడు పిన్నమ్మకి వజ్రాహారం చేయించినట్టుగా ఉంది. నారాయణ గారు, కాపు రిజర్వేషన్లు, కాపులకి ఏదైతే 100 కోట్ల నిధులు విడుదల, దాని సంగతి పక్కన పెట్టండి. తమరి భూభోగోతం, తమరి బావమరిది భూభోగోతం, తమరి బినామీల భూభోగోతం రాసిస్తానంటున్నావు, రాసివ్వండి మంత్రి గారు. మీ పెద్ద బావమరిది సాంబశ్వరరావు గారి భూములు రాసిస్తారా, చిన్న బావమరిది మునిశంకర్ గారి భూములు రాసిస్తారా, మీ అత్యంత సన్నిహితురాలు మా చెల్లెలతో సమానమైన పొత్తూరు ప్రమీల గారి భూములు రాసిస్తారా, ఏ భూములు రాసిస్తావు నారాయణ గారు? మీరు చెప్తున్నారు, మీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, రాసివ్వండయ్యా, ముందుకు రండయ్యా. అంతేకాని మాట్లాడితే నోటికి వచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని నారాయణ గారికి తెలియజేస్తున్నారు.